ఇలా ఇంకో ముఖ్యమైన ముచ్చట మీరు వినాల్సిందే ఖచ్చితంగా పాటించాల్సిందే గది ఏంటంటే మన మెగాస్టార్ అంతటోడే తోడే కిందికి దిగొచ్చి మరి యువతరానికి ఉత్తేజపరచడంతో ఆయన యువతరానికి ఒక సందేశాన్ని అందించుకుంటూ ఒక వీడియోని విడుదల చేసిండు యువతరాన్ని మేల్కొల్పించిండు అని ఇంకో భాషలో చెప్పుకోవచ్చు అయితే ఇక దీంట్లో ఆయన ఏమంటున్నాడంటే డ్రగ్స్తోని యువతరం తప్పుదారి పడుతున్నదని జీవితాలు నాశనం చేసుకుంటున్నాయని ఆయన చెప్పుకుంటు డ్రగ్స్ రైత సమాజం కావాలని దీనికోసం మన ప్రభుత్వానికి యువత మొత్తం సహకరించాలని అయితే డ్రగ్స్ తీసుకున్న టోళ్ళకి డ్రగ్స్ వినియోగదారులకు కూడా మనం శిక్షించడం కంటే రక్షించడమే మన ధ్యేయంగా పెట్టుకోవాలని దీనికే నార్కోటిక్ సిబ్బందులు కూడా పనిచేస్తున్నారని వీళ్ళకి మనం సహకరించాలని ఆయన చెప్పుకుంటూ వచ్చిండు అయితే ఎటువంటి డ్రగ్స్ ఇక గాంజాయి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ కొనుగోలు గట్లనే అమ్మకాలు ఏదైనా తెలిస్తే మాత్రం వెంటనే సిఐడికి మనం చెప్పాలి అని చెప్పాల్సిన మన బాధ్యత అని యువతరానికి ఆయన సూచించిండు అయితే ఈ డ్రగ్స్ గురించి అయితే మన క్షానాలు ఇన్న ప్రకారం ఏంటంటే విదేశాలలో వినియోగించేటోళ్ళు ఇప్పుడు నేరుగా మన భారతదేశంలోనే ఈ దుష్టాచారం వచ్చింది వేగంగా ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయి మరి అందరినీ మస్తుగా పరిషాన్ చేస్తున్నదని చెప్పుకోవచ్చు అయితే షానా తెలుగు రాష్ట్రాలలో స్కూళ్ళల్లో కాలేజీలల్లో కూడా దీని వినియోగదారి గురించి అసలు ఇది తీసుకుంటే పరిస్థితులు ఎట్లా ఉంటుందని ఎంతమంది చెప్పినా కానీ ప్రభుత్వం చెప్పినా కానీ అధికారులు చెప్పినా కానీ అసలు ఎవరు దీని గురించి వట్టించుకుంటనే వట్టించుకుంటలేరు ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి సపరేట్ స్టాండ్ కూడా తీసుకోవాలి ఇంకా ఇది ఇప్పటికే సమయం దాటిపోయింది అని ఆయన చెప్తున్నాడు అనమాట అయితే ఈ డ్రగ్స్ వినియోగదారుల గురించి దీని గురించి పలు వార్తలల్లో ఎంత చెప్పినా కానీ ఎంత అవగాహన పెంచినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు ఇప్పుడు మెగాస్టార్ అంతటోడు పలు సెలబ్రిటీలతో సహా వచ్చి మరి దీని గురించి మాట్లాడుతున్నారంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి ఇక దీని గురించి ఆయన యువతల మేల్కొల్పేటందుకు అవగాహన పెంచేందుకు ఇట్లాంటి కార్యక్రమం చేపట్టినందుకు ఆయనకి సెల్యూట్ కొట్టాల్సిందే ఇది సంతోషకరమైన వార్త అని చెప్పుకోవచ్చు వల్ల ఎప్పటి నుండో ఇట్లాంటి మన సెలబ్రిటీలు కూడా యువత కోసము సమాజం మంచిగా ఉండడం కోసం ఇట్లాంటి కార్యాలని చేపడుతుంటారు ఇక చాలా సమాచారాలకు వెళ్ళి దశాబ్దాలకు వెళ్ళి సేవ కార్యక్రమాలు చేస్తున్న మన చిరంజీవి సార్ కూడా ఇప్పుడు ఒక్క వీడియోతోని ఒక్క మాట చెప్పడంతో మెగా అభిమానులు కూడా సై అని చెప్పేసి యాక్టివ్గా ఉంటారు ఇక ఆయన మెగా అభిమానులకు కూడా ఒకటి సూచించిండు గది ఏంటనంటే దీని గురించి మనం చాలా సీరియస్ తీసుకొని ఇక ఇట్లాంటి వాటికి చాలా దూరంగా పెట్టాలి అని ఆదేశిస్తున్నా దీంట్లో నాకు అందరు మెగాభిమానులు తోడుంటారు నన్ను నడిపిస్తారు అని నేను ఆశిస్తున్నా అని చెప్పుకొచ్చిండు మళ్ళా దీనికోసం ఈ డ్రగ్స్ మహమ్మారిని అనేది మనం ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం చాలా ఇంటనే ఉన్నాం ఎన్నో జీవితాలు నాశనం అయిపోతూనే ఉన్నాయి కళ్ళెది రోజు చూసుకుంటే ఇక ఇప్పటికైనా ఈ మహమ్మారిని తరిమి కొట్టాలి ఏమంటారు ఇక మీరు గిట్లా మీకు శేతనైనంత వీలైనంతనే దీని గురించి వాళ్ళు కానీ ఈ చుట్టుపక్కల గిట్లా చూస్తుంటారు కదా ఇక అట్లాంటివి ఏమైనా జరిగినా కానీ వెంటనే పోయి ప్రభుత్వానికి చెప్పాల్సిందిగా కోరుకుంటా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి శ్వేతైనంత వరకు దీన్ని అరికట్టాలని కోరుకుంటా మళ్ళగలుద్దాం